నాని గారు మన మధ్య ఉండడం సంతోషకరం. అసలు నాకు ఇవన్నీ ఇవన్నీ తెలియదు. ఈ డెకరేషన్ చేస్తారని కానీ, ఇలాగ వీడియోలు ఫోటోలు చేస్తారని కానీ, ఈ ఆర్కెస్ట్రా ఉంటుందని కానీ ఇవేమీ నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారిగా చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు స్టాండర్ను. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మామూలుగా నార్మల్ ఒక చిన్న ప్రాబ్లం పెట్టుకుని ఇలా అనుకుంటే భోజనాలు పెట్టేది మరి, మరి నాకు ఆ మాట చెప్పుకుంటూ ఉంటే అది ఇంకా హడావిడికి పెంచుదును. సింపుల్గా చిన్న అల్పాహారం పెట్టేసి దేవుని మహిమపరిచి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే వాతావరణం అంతా కూడా వేరుగా ఉంది. ఈ చక్కటి ఇక్కడ శుభ సాయంత్రాల చల్లటి వాతావరణం పరిస్థితి వాతావరణం ఉంది, చల్లగా ఉందిగా ఉంది. సో తెలీదు కనుక అంత వర్షం వర్షం భయంకర వర్షం వర్షం ఉంది. బయలుదేరినప్పుడు వర్షం కష్టం లేదు, అంత వర్షం వర్షంలో ఇక్కడ వచ్చినంత ఏం లేదు. అన్ని కార్యాలు అద్భుతంగా ఉంటాయి కదండి. వాళ్ళకి ఇష్టమైన బిడ్డలని దేవుడు అద్భుతంగా అన్నీ అద్భుతం చేస్తాడు. ముందుగా అయ్యారు శంకరబాబు గారు పుట్టిన శుభాకాంక్షలు మా ఏజెన్సీకి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే శాంత బాబు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆశ్రమ గారు పిల్లలకు కూడా శుభాలు. అత్తనాజ్ గారికి వందనాలు. అమ్మ మీ అందరికీ వందనాలు. నేను మీలో ఒకరిని, మేమందరం కూడా మీలో ఒకరమైపోయాం కదా. మీరు వేరు మేము వేరు కాదనుకోండి. ఏ కూడికైనా వేడికైనా ఖచ్చితంగా మీతో పాటు మేము ఉన్నాం, లేకుండా ఏం జరగట్లా. పాయింట్ బ్లాక్ ఎలా పెట్టి శాంత బాబు గారిని ఇలా అంటారు ఖచ్చితంగా రావాలని ఈ అవకాశాన్ని బట్టి మేము ఇస్తున్న వారు చూపిస్తున్న ప్రేమను బట్టి మరొకసారి నేను హృదయపూర్వక వందనాలు మా టీం అంతటి తరపు నుంచి తెలియజేస్తూ మరి సమయంలో కొన్ని పాటలు పాడుకుందాం. దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. Thank you.
Thank you.
Thank you.
Hallelujah.
నాయనా వేదలకు నీవే స్తోత్రాలుడవు స్తుతిపాత్రుడవు నాయనా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామం స్తుతినొందదగిన నామమైనందుకు మీ వందనాలు నాయనా ఆకాశ మహాకాశములు పట్టజాల దేవ ఆకాశము మీ సింహాసనము భూమిని పాదపీఠంగా కలిగిన మా తండ్రి మీ వందనాలు స్తోత్ర చెల్లించుకుంటున్నాము గడిచిన దినములన్నీ కూడా కాచి కాపాడి నా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి అయ్యా మీరు మాకు అనుగ్రహించిన ఆత్మీ బిడ్డలందరితో కలిసి ఈ సన్నిధానంలో ఇలాగూ సంతోషించే ఈ మంచి భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడి పెట్టగలడానికి మీరు సహాయం చేయండి ఆయా రీతులుగా పరిచర్య చేస్తున్న బిడ్డలైనా సంగీత పరిచర్య ద్వారా మీ నామాన్ని మహిమపరుస్తున్న వారైనా ఆయన ఎవరెవరు ఏ రీతిగా ఈ యొక్క పనిలో భాగస్థులుగా ఉన్నారు ఈ ఆరాధనకు తోడ్పడుతూ ఉన్నారు వారందరి మీద మీ దీవెన వర్షం కురిపించడానికి మేమందరం కూడా మీ సన్నిధిలో ఉన్న సమృద్ధిని సంతోషాన్ని అనుభవించి ఈ స్థానం నుంచి వెళ్ళగలడానికి సహాయం చేయమని అయ్యా మీ సంచారం మా మధ్య ఉంది మీ పరిశుద్ధాత్మ సంచారం మా మధ్య ఉందని మేము రూఢిగా నమ్ముతున్నాం తండ్రి మీ ఆత్మ కార్యం మా మధ్య జరిగించండి మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడండి అలాగే తదుపరి చేయవలసిన కార్యక్రమాన్ని జరిగించండి అన్ని కూడా సక్రమంగా జరిగి ఎవరికి వారు వారి వారి గృహాలు చేరుకుని సంతోషించే ధన్యత మీరు ప్రసాదించుకుని గొప్ప దేవుడైన మిమ్మల్ని కొనియాడుతూ కీర్తిస్తూ ధనపరుస్తూ మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి కలిగినాన్ని బట్టి దయ్యను బట్టి వాత్సల్యాన్ని బట్టి అనుదినం అనుక్షణం మమ్మల్ని పెంచి పోషిస్తూ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి గొప్ప దేవుడైన మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైనటువంటి యేసయ్య అధికారం కలిగిన నామంలో ఈ ప్రార్థన మనం సమర్పించుకొని చున్నాం నమ్మకమైన తండ్రి మొదటిగా పాల్పదేశంగా వచ్చి 147వ కీర్తన మొదటి నుంచి 7వ వచనం వరకు చదవలసిన వాళ్ళు ఆహ్వానిస్తున్నాను 147వ కీర్తన మొదటి నుంచి 7వ వచనం వరకు ఆ తర్వాత జిగిల్ సత్యనారాయణ గారు 118వ కీర్తన మొదటి నుంచి 7వ వచనం వరకు సిద్ధపడవలసిన ప్రభుత్వం తెలియపరుస్తున్నాను 118వ కీర్తన మొదటి నుంచి 7వ వచనం వరకు అది మనోహరం స్తోత్రం చేయటం ఒప్పిదం యెహోవా యెరూషలేమును కట్టువాడు సెదరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు గుండె చేదిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు వాటికన్నింటికీ పేరు పెట్టుతున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానములకు మెచ్చలేదు యెహోవా దీనులను జాగ్రత్తవాడు భక్తిహీనులు ఆయన నేరం కూర్చుని వదంతాస్త్రులతో కీర్తించి అదేవిధంగా మన మధ్యలో జీవిత సత్యనారాయణ గారు వచ్చి 118వ కీర్తన మొదటి నుంచి 7వ వచనం వరకు చదవలసిన వాళ్ళు ఆహ్వానిస్తున్నాను 1-7 వచనం యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలిచెను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలిచినది ఇజ్రాయేలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలిచినని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక ఇరుకునందు నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను యెహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారై ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూసేదను సదవన కీర్తన దేవుడి ఆమేన్ అదేవిధంగా మన జిగిల్ శ్రీనివాసరావు గారు వచ్చి 113వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదవలసిన మనం ఆహ్వానిస్తున్నాం 113వ కీర్తన కేట నరసయ్య గారు అదేవిధంగా కట్టలు సిద్ధపడవలసిన ప్రభుత్వం తెలియపరుస్తున్నాం మన మధ్య జిగిల్ శ్రీనివాసరావు గారు 113వ కీర్తన మొదటి చివరి వరకు చదువుతారు వాళ్ళతో కూడా మాట చేయగలుగుతాం యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి ఆయన నామమును స్తుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సంతింపబడును గాక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినమున తగినది యెహోవా అన్ని జనుల ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించినది ఉన్నతమందు ఆశీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియన్నవాడెవడు మనము భూమి ఆయన భూమ్యాకాశములను వంగుచూడని అనుగ్రహించుతున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన జ్ఞానం నుండి దరిద్రులను లేవెత్తువాడు పెంటగుప్పల నుండి వేదలను పైకెత్తువాడు ఆయన సంతులి దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల
తల్లిగాను చేయను యెహోవాను స్తుతించుడి ఆమేన్. అదేవిధంగా మనం మొదటి కేతనాశీ గారు వచ్చిన 111వ కీర్తన మొదటి నుంచి 5వ వచనం వరకు కేతనాశీ గారు చదువుతారు. 6వ వచనం నుండి చివరి వరకు యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యము మహిమ ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగానుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థం సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును. ఆమేన్. అదేవిధంగా 6వ వచనం నుండి 7వ వరకు మన మధ్య కట్టాలని చదువుతారు. అడిత రాజేంద్ర గారు 103వ కీర్తన మొదటి నుంచి 5వ వచనం వరకు 103వ కీర్తన మొదటి నుంచి 5వ వచనం వరకు సిద్ధపడవలసింది ప్రభువుకి వచ్చాను. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యం అప్పగించి ఉన్నాడు, తన క్రియల మహత్యములను వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనాల నియమం నమ్మకమైనవి, అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి. సత్యంతోనూ యథార్థతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజల విమోచన కలిగి చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండనిపించేవాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవాయందలి భయము జ్ఞానముకు మూలము. ఆయన శాసనాలను అనుసరించి వారందరూ మంచి వివేకం కలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం కలుగుతున్నది. చంద్రమాన సమస్తము ఆయన పరిశుద్ధ నామం సంధించము. నా ప్రాణమా యెహోవాను సంధించము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదిర్చేవాడు. సమాజంలో నుండి నీ ప్రాణము విమోచించున్నాడు. కర్ణాకటాక్షంలో నీ కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యమనం వల్లే నీ యమనం ప్రతిరోగ చెందినట్లు మెరితో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. ఇచ్చిన వాక్యం దేవుడు. 84వ కీర్తన మొదటి నుంచి 6వ వచనం. సైన్యము కర్తవ్యము యెహోవా, నీ నివాసము యంత్రన్యములు యెహోవా మందిరావనమును చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నాను. అది సమర్చిస్తున్నది. జీవముగల దేవుని దర్శించేటప్పుడు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నాడు. సైన్యము కర్తవ్యము యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం అంతనే పిచ్చుకలకు నివాసము దొరికాను. పిల్లలు పెట్టేటప్పుడు వానకోగలను గుడిస్తాము దొరికాను. నీ మందిరంలో నశించేవారు ధన్యులు, వారి నిత్యము నీవు స్తుతించుడు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయ మార్గంలో వారికి అతిప్రియము. వారు పాకలో ఏలబడి వెలుచు దాన్ని జలమయంగా చేయదు. తొలకలి వారు దానిని దీవెనంతో తప్పించారు. చివరిగా మన వద్ద డాక్టర్ గారు వచ్చి అదే 84వ కీర్తన 7వ వచనం నుండి చివరి వరకు చదువుతారు. వాటితో పొరపాటు జాగ్రత్తగా విన్నాం. 84వ కీర్తన పరిశుద్ధ గ్రంథము కీర్తనలు 84వ సంకీర్తన 7వ వచనం నుండి చివరి వరకు జ్ఞాపించుకుంటారు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయదు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి యొక్క దేవ, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవ సేవ్యకుము, దేవ మా కేడేమా దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుటవి దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునంత నుండి నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ అని నమ్మకించి వారు ధన్యులు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య పట్టణం చదివి సాక్షి సహోదరులందరూ కూడా ప్రభు పెట్టిన వందన. మన మధ్యలో సరిపడ రత్నరాజు గురించి చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం ఆహ్వానిస్తున్నాం. దేవుడు వాక్యం కొరకు అలాగే జరుగుతున్న కార్యక్రమం గురించి ప్రార్థన చేయవలసింది మనం ఆహ్వానిస్తున్నాం. దాని సందర్భం కూడా ప్రార్థన ఏకీభవిద్దాం. దేవా పరిశుద్ధుడు, మీ నామ స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభా. ఈ యొక్క నాయన తండ్రి పుట్టినరోజున ఆయన పరిష్కరించిన కోడిక నాయన తండ్రి ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా విజయవంతంగా జరిపించడానికి నాయన మీ చుట్టుపక్కల పట్టిన స్తోత్రం నాయన. మహాత్మా తండ్రి గారు నాయన తండ్రి ఈ భూమి మీద నాయన తను పుట్టించింది నాయన. ఇప్పటి వరకు కూడా నాయనతో విజయవంతంగా గత 27 సంవత్సరాల నుండి నాయన ఆయన్ని అద్భుతంగా వాడుకొని మీ నామాన్ని మహిమపరచుకొని నాయన తండ్రి ఇక్కడ అనేకమైనటువంటి ఆత్మల్ని నాయన రక్షించడానికి నాయన ఇక్కడ బహుమానిగా మమ్మల్ని మా మధ్య పంపించినందుకు స్తోత్రం నాయన. మరి ఈ యొక్క నాయన మరి నూతనమైన సంవత్సరంలో దయచేసి మా అనుగ్రహించారు తండ్రి. ఆయన ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా విజయవంతంగా వాడుకొని మేము ఆనందించి మా హింపరచుకోండి. ఆరోగ్యం దయచేసి రాకపోగలిగి తోడుగా విలువగా వాడుకొని మీ ఆత్మ ద్వారాగా నడిపించి మీ నాన్న మహింపరచుకుంటాను. ఈ పరిచయం నిమిత్తం ఆయనకున్న హృదయవంతులన్నీ తీర్చి మీ నామ నుంచి మహింపరచుకుంటాను. ఇలాగ జరుగుతున్నటువంటి ఈ యొక్క
ఆయన పుట్టినరోజు కొడుకు నిమిత్తం ప్రసక్తుడు యొక్క కొడుకు అంతా కూడా శుక్రవారం కూడా మీరే ఆత్మ ద్వారా నడిపించుకుని మీ నామం మహిమపరచుకుంటారండి. యేసు నామం అడిగిన నమ్మకమైన తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకేం మాకు అవసరం లేదు, దయచేసి ఈ సమయం ఇద్దాం. సాక్ష్యంతో కూడిన వాక్యం చెప్తారు, వాక్యంతో కూడిన సాక్ష్యం చెప్తారు. ఏ విధంగా ఈ సమయం వరకు ఉంటారు వారిని ఆహ్వానిద్దాం. అందరూ కూడా చప్పులు కొడుతూ కూర్చున్నాం. హల్లెలూయా. ఎప్పుడు కొట్టడం నేను నాకు చప్పట్లు కొట్టడం చాలా విశేషంగా ఉంది. అంటే పుట్టినరోజు స్పెషల్ ఏమో నాకు తెలియదు, కానీ అందుని బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటికే చాలా సమయం అయింది. మన టైమింగ్స్ ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఉంటాయి. నేను ఇందాక నుంచి గమనిస్తున్నాను, సమయం అలా ప్రొలాంగ్ అయిపోతూ ఉంది. దాన్ని ఇంకా అలా స్టెచ్ చేయకూడదు. సమయం ఎంత అవుతుందో తెలుసా? పావు తక్కువ 8 అవుతుంది. కాబట్టి 8:30 8:30 ఇది ముగింపు అయిపోవాలి. మీరు చెప్పాను ఇంత భారం కలిగి చేస్తుంటే ఏదో ఒక డిస్టర్బెన్సే చూస్తున్నాం తప్ప మనకి ప్రశాంతత లేకుండా అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఎందుకు ఈ భారం కలిగించి చేయాలి అనే ఉద్దేశంతో నేను నిర్లిప్తంగా ఉన్నాను. అంటే కామ్గా ఉన్నాను. నిర్లిప్తంగా అంటే కామ్ అంటే ఇంగ్లీష్లో తెలిసి కామ్గా ఉన్నది తెలుసు, కానీ నిర్లిప్తం అంటే తెలియదు కదా మీకు. అందు గురించి ఇంగ్లీష్లో చెప్పారన్నమాట. కామ్గా ఉన్నాను. కామ్గా ఉన్నప్పుడు నిన్న అనుకుంటా స్టాండర్ నిన్న మొన్న నైట్ అనుకుంటారు. ఏంటి అలాగే అసలు ఏం పట్టించుకోకుండా ఉన్నారు ఏంటి డైరీ అని. ఎందుకురా అక్కడ పెట్టినా కానీ నాకు మనసు ప్రశాంతత ఉండట్లేదు. 1,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాం, సమయం బలం అన్నీ వెచ్చిస్తున్నాం. వాళ్ళు ఎదగాలని, వాడు బలపడాలని, వాడు ఆశీర్వదింపబడాలని మనం ఆలోచిస్తుంటే అక్కడ అన్నీ ఏమో రకరకాలైన పాలిటిక్స్, గ్రూపిజాలు, లేని కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దానివల్ల వద్దురా బాబు మానేద్దాం అనుకున్నాను అని. అంటే అవి ఒకసారి పాస్టర్ గారేమో సగం దొరకాల ఉంటాయి దానికి ఆవిడ ఆ తర్వాత వీడన్నాడు సరే ఒకసారి పోనీ చేయడాడి అని అన్నాడు. సరే కదా అని అందుకే నేను ఏం చేస్తానంటే భారీగా కాకుండా నార్మల్గా ఏదో చిన్న పలహారం పెట్టి చిన్న కోడికి పెట్టుకుని దొరుకుతుంది తెలుస్తుంది వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇలా చేద్దామని చెప్పుకుంటుంటే దీన్ని ఇంకా మార్చేది. నాకు ఒక మాట చెప్పుకుంటుంటే మీరు సర్ప్రైజ్ ఇవ్వడం ఇద్దామని అనుకున్నారు, కానీ మీరు నిజంగా ఇది నాకు చెప్పుకుంటూ ఉంటే ఎక్సలెంట్ జనరేటర్ ఉన్ను, ఎక్సలెంట్ లైటింగ్ ఉన్ను, అన్నీ మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది తెలుసా మీకు. విందు కూడా విశేషంగా తయారు చేయద్దు అనమాట. కానీ ఆ ఒక్క మాట చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వడం వల్ల మీరు సర్ప్రైజ్కి గురయ్యారు. అందుకే సర్ప్రైజ్ ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. సినిమా యాక్టర్ ఆలీ ఉన్నాడు కదా, అతను రాజమండ్రి. అతను చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలో జాయిన్ అయ్యాడు. చెన్నైలో ఉంటూ ఒకసారి అతను వాళ్ళ అమ్మని వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళ కుటుంబీకులు చూద్దామని చెప్పకుండా వెళ్ళాలి సర్ప్రైజ్ ఇద్దానని ఆయన చెన్నైలో ట్రైనింగ్ చేసి రాజమండ్రి వచ్చేసాడు. ఏ లేని హెరుకుంటారు తల్లిదండ్రులు చెప్పకుండా అయితే అతను సర్ప్రైజ్ ఇద్దరు మోడీ వాళ్ళు పట్టుకుని వెళ్ళాడు. ఆడకు చెన్నైలో దిగాడు, ఇక్కడ రాజమండ్రిలో దిగేటప్పుడు ఏంటి అంటే నేను రాజమండ్రిలో ఉన్నాను, మరి దిగేటప్పుడు నేను చెన్నైలో ఉన్నాను, అతనికి డబ్బులే ఉన్నా. అప్పుడు అలా పట్టుకెళ్ళి మోడి పండు అక్కడ అందేసుకుని ఆ డబ్బులతో తిరిగి రాజమండ్రి వచ్చారు. కాబట్టి సర్ప్రైజ్లు అనేవి లేకపోతే ప్రాబ్లమ్స్ తెచ్చిపెడతాయన్నమాట. కాబట్టి చాలామంది అంటే అందరికీ నేను కూడా అలాగే సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాను, కానీ కొన్నిసార్లు అది వికటించిందంటే పరిస్థితులు చాలా భిన్నంగా తయారవుతాయి. ఏది ఏమైనా పర్వాలేదు, దేవుడు చిత్తం ఇలా ఉంది, దీన్ని ఇలా జరిపిస్తున్నాడు. యాక్చువల్గా నేను మరలా ఇలాగా బ్రతికి బట్ట కట్టి మీ ముందుండి ఇలా మీతో పాటు మీ పుట్టినరోజు ఇలా జరుపుకుంటానని అనుకోలేదు. లాస్ట్ ఇయర్ నేను మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, నాకేమవుతుందో కూడా అర్థం కాదు. పిల్లలు లోకంతో డెకరేట్ చేశారు, అందరూ బాబు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు, కానీ అసలు నాకు ఊపిరాట్లేదు, మానసికంగా కూడా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఒక పక్క డాక్టర్ గారితో లోపలే గ్యాస్ ఇంజెక్షన్ చేయించుకున్నాను, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అసలు టోటల్గా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అసలు బ్రతుకుతానో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటిది ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా కుటుంబంతో హ్యాపీగా గడిపిన పగలంతా వాళ్ళందరితో చక్కగా ఆల్రెడీ ఒక బర్త్డే అయిపోయింది. స్టీఫెన్ గారి పిల్లలు వాళ్ళందరూ వాళ్ళ సంఘస్థులు వచ్చి వచ్చిన బర్త్డే చేసి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ మీతో వచ్చి ఇలా గడుపు భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. నిజంగా ఇది దేవుని మహాకృప. చాలా ఎందుకు తెలియదు కానీ చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ నాకు దాడి చేసింది. దేనికి నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు, దేనికి నేను ఏ ట్రీట్మెంట్ చేయించుకోలేదు. మ్యాక్సిమం పూర్తిగా దేవుని మీద ఆధారపడడం, ఏదైనా ఉంటే చిన్న మన సొంత ట్రీట్మెంట్ చేసుకోవడమే తప్ప కానీ ఇంకా అలాగూ వెళ్ళి ప్రయత్నాలు చేయడం ఎప్పుడూ నేను చేయను. విశ్వాసాన్ని ఎక్కువ వాడతాను. దేవుని కృపను బట్టి ఈరోజు
మీ మధ్య ఆరోగ్య మంత్రి కూడా మీకు ధన్యతలు ఇచ్చారు. ఏమో వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలా నన్ను చూస్తానో లేదో, నన్ను మీరు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ అది మన చేతుల్లో లేదు కనుక ఏదేమైనా ఈ సంవత్సరం ఇలా మీతో పాటు కలిసి మరొక నూతన సంవత్సరాన్ని ఎదుర్కొని ఆనందించే భాగ్యం దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడికి నేను స్తోత్రం చెల్లించుకుంటున్నాను. భయంకరమైన ఉపద్రవం నుంచి ఆయన తప్పించాడు. ఇంకా విశేషమైన సంగతి ఏంటో తెలుసా మీకు? మన ఆదివారం ప్రార్థన అయిన తర్వాత విశ్రాంతి గారి ఇంటి దగ్గర ఫోన్ చేసి బయలుదేరాం. ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుడ్ పాయిజన్ అయిపోయిందా, ఫుడ్ పాయిజన్ అయిపోయి ఇంక వీళ్ళకి ఏం తెలియదు. గమనించి ఆ డ్రీమ్ అసలు సేవక అస్సలు దేనికి పూర్తి వ్యతిరేకం అన్నమాట. కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకం లేని వ్యక్తి నేను. అసలు అది క్రైస్తవ్యమా, అది హిందూయిజమా, ముస్లిమిజమా, అది కాదు. అసలు దేవుడే లేడు అనే ఒక ఎథిస్ట్గా జీవించే జీవితం నాకు. అలాంటిది దేవుడు నన్ను పిలుచుకోవడం, నేను ఆయన మాటకు లోబడ్డం, ఆ తర్వాత ఆధ్యాత్మికంగా నేను బలపడ్డం, బైబిల్ ట్రైనింగ్ పొందడం, మళ్ళీ ఆయన నన్ను అసలు ఇటెల్లాలో తెలియకపోతే ఆయనే నాకు దారి చూపించి ఇక్కడికి నడిపించడం, ఈరోజు కొన్ని వందల మందిని దేవుడి దగ్గర నడిపించే ధన్యత దేవుడు ఇచ్చాడు, కొన్ని వేల ప్రాంతాల్లో దేవుడి వాక్యాన్ని ఈరోజుకు కూడా అందిస్తూనే ఉన్నాం. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందో కూడా నేను ఆదివారం చెప్పాను. ఇక నుంచి ఇక మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాలకు వెళ్ళి చెప్పే ధన్యత కూడా దేవుడు డోర్స్ ఓపెన్ చేసేసాడు. దేవునికి స్తోత్ర. అనిపిస్తుందంటే ఎందుకు పనికిరాని జీవితాన్ని ఆయన ఎలా మార్చేసాడు, ఇది అర్థం కావట్లేదు జనాలకు. అసలు ఎందుకు పనికిరాని జీవితం అనమాట, టోటల్గా స్పాయిల్ అయిపోయింది. ఇక ఎవరో బాగు చేయలేరు ఇక్కడ, తెలుసా మీరు? ఇంక నన్ను ఎవరో బాగు చేయలేరు. అలాంటి జీవితాన్ని ఈరోజు నేను అందరినీ బాగు చేసేలాగా చేశాడండి ఆయన. నాకు ఇచ్చిన ఆయన వసతులు కానీ వనరులు కానీ దేనికి నాకు ఏ ఇబ్బంది ఉండదు. ఎవరిని లెక్క చేయను, ఏ పొలిటీషియన్ని పిలవను, ఏ ఎంప్లాయీని పొగడను, విశ్వాసాన్ని అందుకంటే పొగడను. గమనించు, గాలి కొట్టడం కానీ, సవర్ చేయడం కానీ, వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడడం కానీ, వాళ్ళు ఎలాగైతే మనకి బాగా కానుకలు అయితే ఇచ్చిస్తారో ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేయడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. చాలా పవర్ఫుల్గా, చాలా రోషంగా దేవుని పనిని ఎలా చేయాలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ జీవన శైలి మాత్రం చాలా విక్టోరియస్గా ఉండదు, అంటే విజయవంతంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలో కూడా ఫెయిల్యూర్స్ ఉండవు, అన్నీ సక్సెస్ఫుల్గానే ఉంటాయి నా లైఫ్లో. దానికి కారణం ఏంటంటే పనికిరాని జీవితాన్ని పనికొచ్చేలాగా చేయగలిగే యేసు ప్రభుకి అప్పగించాను. ఈరోజు నన్ను నేను బాగు చేసుకోవడం మాత్రమే కాకుండా నా కుటుంబానికి బాగుపడే పరిస్థితులు ఇవ్వడం మాత్రమే కాకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాన్ని బాగు చేయడానికి కారకుండి దేవుడు చేశాడు. ఈరోజు ఏది అనుభవిస్తున్నా ఆయన కృపే. అదేదో అది కొనేసాను, ఇది కొనేసాను, అది చేసేసాను, ఇది చేశాను, ఈ కౌరులను చెప్పడానికి మనం ఎవరో ఆయన చేయిస్తున్నాడు, ఆయన చేయూతిస్తున్నాడు. తెలుసా, ఆయన చేయిస్తున్నాడు, ఆయన చేయూత ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఎన్నో చర్చికి 20,000 ఖర్చు పెట్టాను, 6,500 కలపకే 13,500 రూపాయలు డాక్టర్ గారికి ఇచ్చాను నేను, 6,500 ఆదివారం ఇచ్చాను. గమనించండి, ఆల్రెడీ 130,000 ఖర్చు పెట్టాను, మళ్ళీ 20,000 ఖర్చు పెట్టాను, 150,000 దొరికి స్తోత్ర. గమనించండి, కాబట్టి ఆయన చేయిస్తున్నాడు, ఆయన చేయూత ఇస్తున్నాడు. ఎవరిని ఆశించుకుంటాను, ఎవరిని అర్థించుకుంటాను, ఏ పని అయినా కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ చేసేదైనా కాలబడదు. ఆల్రెడీ కాలబడి దగ్గర వైరింగ్ పని స్టార్ట్ చేసాం, దా మెటీరియల్ అంతా కొంచెం చేసాం, స్టార్ట్ అయిపోతుంది, అక్కడ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. గమనించండి, దేనికి కూడా మన మూడు సంఘాలు అందరూ కూడా మీరు తగ్గకూడదు, తగ్గకొని తీసుకోండి, పోజ్ చేయండి, ఇవ్వండి, ఇలాగే ఉండదు. కారణం ఏంటి తెలుసా, దేవునితో మనకి సరి అయినటువంటి సత్సంబంధం ఉన్నప్పుడు, ఆయన చెప్పినట్లుగా మనం జీవిస్తున్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మన విధానాలన్నీ కూడా విజయవంతంగా నడిపిస్తాడు. ఈ సక్సెస్ కారణం అదే. ఈరోజు నేను మీ ముందు ఇలా ఉండి సంతోషంగా ఉండగలిగాను అంటే, మీతో ఇలా ఆనందించగలుగుతున్నానంటే దానికి కారకుడు ఆయనే. నా పిల్లల జీవితమైనా, ఈవెన్ నా భార్య అయినా, నా సంఘ పిల్లలుగా మీ జీవితాలైనా, మనందరం కూడా శుభప్రదంగా ఉన్నామంటే దానికి కారణం జీవం కలిగినటువంటి దేవుడే. మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు.
అందుకంట నా వింటిని నేను నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింప జాలదు. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే నాకు విజయము కలుగు చేయుచున్నది. అది బాహుబలి అంటే అర్థమైందా? నీ దక్షిణ హస్తమే, నీ బాహువే నాకు విజయము కలుగు చేయించు. కాబట్టి మరొక సంవత్సరంలోకి వచ్చాను. అందరికి ఎంత వయసు వచ్చిందో కావాలి, ఎంత వయసు వచ్చింది అనుకున్నారు? వెరీ గుడ్, చంద్రిక సూప్రో. దేవునికి స్తోత్రం, లెక్కంటే చెప్పేది 55. హల్లెలూయా. నన్ను ఎవరైనా 55 అనుకుంటారా? హల్లెలూయా. 55 అనుకుంటారా? అది మీకు మాత్రమే తెలుసు, ఇంట్లో మాత్రమే తెలుసు. బయటికి వెళ్తే 55 ఎవరు కూడా అనుకోరు. గమనించు, చాలా యాక్టివ్గా ఉంటాను. ఇప్పుడు కూడా అన్ని పనులు నేను చేసేస్తాను, డ్రైవింగ్ నేనే చేసేస్తాను, ఏ పనులు నేను చేసేసుకుంటాను, ఒకరి మీద డిపెండ్ అవ్వను. ఈరోజు ఈ పరిస్థితులన్నీ అలా సజావుగా సాగుతున్నాయంటే దానికి గల కారణం దేవుని మీద ఆ చిన్న నమ్మకం అండి. ఏదో ఆవగింజంత విశ్వాసం మీకుంటే అన్నట్టు చూసారా, �ా చిన్న నమ్మకం ఈరోజు ఎంత అందలం ఎక్కించిందండి. నేను ఎన్నోసారి చెప్తాను, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, నాకు ఏ విధమైన అసెట్స్ అంటే ఆస్తులు లేవు, ఫారిన్ కరస్పాండెన్స్ కాలం ఉంది, ఏ మినిస్ట్రీ మనకి సపోర్ట్ చేయట్లేదు. కేవలం దేవుడిచ్చిన తలాంతులతో, దేవుని మీద ఆధారపడి దైవశక్తితో మూవ్ అవుతున్నాం. మనం ఏదికంటే ఎవరన్నా చీటీ లేచి మేము చర్చ కట్టుకున్నాం మాకు సహాయం చేయడం అడుగుతున్న జరిగిందా? ఇచ్చి అంతకంటే అసహ్యమైన పని కూడా ఏది కూడా. అలా వచ్చిన వాళ్ళు చూస్తే నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అలా వస్తారు కదా, మేము చర్చ కట్టుకుంటున్నాం వస్తారు చూసారా, ఆడ చూస్తే నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుడిని అవమానపరుస్తున్నారు. ఎజ్రా అన్నాడు, దారిలో మేము వెళ్ళడానికి ఆస్తికి పిల్లలకి అంత ఆస్తితోనూ పిల్లలతోనూ వీటన్నింటికీ వెళ్తున్నాం కనుక దొంగల బారిన పడతామేమో, కాబట్టి రాజుగారిని సహాయం అడుగుదాం, సైన్యం అడుగుదాం, రథాలు గుర్రాలు రౌతులు అడుగుదాం అని అనుకుని అతను ఏమన్నాడు, అతను ఏమనుకోడు తెలుసా? సిగ్గు అతనికి అనిపించిందండి. ఎందుకంటే మరి మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి మరి సైన్యాన్ని అడుగుతున్నావేంటి, మరి మీ దేవుడిని కాపాడాలని అంటాడని అతనికి సిగ్గు అనిపించిందండి. నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది అలా అడుక్కోవడం. మరి ఆ పాస్టర్ గారు ఎలా పంపుతారో, అసలు ఆడేలా మళ్ళీ ఆదివారం వస్తారండి ప్రార్థన మానేసి. ఎంత దౌర్భాగ్యం అంటే ఆదివారం ప్రార్థన మానేసి చర్చ కట్టుకుంటామని చెప్పి పడుకోవడానికి వస్తూ ఉంటారు. దైవశక్తి లేనప్పుడే అలా ఉంది. నేను ఎవరిని లెక్చర్, నువ్వు ప్రార్థనకు వచ్చావనుకో గ్రేట్, రాబోయిన నేనే పట్టించుకోను. నేను ఏమో నువ్వు రాలేదంటే మానేసేట్టు రాబోమో నేను బతిమాను, ఇంకో కొత్త ఆత్మ సంపాదిస్తా అంతే, సిస్టమ్ అంతే నాది. అంతేగాని అన్ని విషయాలు అలాగే ఉంటా, ఏ విషయాన్ని కూడా అంతే, అది డబ్బు అయినా అంతే, క్యారెక్టర్ అయినా అంతే, నడిపించే విధానం అయినా అంతే, ప్రతిదీ అలాగే ఉంది. ఇక్కడ నడిచేవాళ్ళు ఎలా నడవాలి అంటే వాక్య ప్రకారం నడవలసింది అంతే. బుజ్జగించడాలు, లాలించడాలు, సవర చేయడాలు, బాబు 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 గులాబు గలాబు అలాగే ఉండదు. అమ్మమ్మ తల్లి ఆ తల్లిని బట్టే అలాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా వాక్యానుసారంగా నిజమైన భక్తి చేయాలనుకున్న వాళ్ళు, యోగ్యంగా నడవాలనుకున్న అనుకున్నటువంటి వాళ్ళు ఈ పద్ధతులకు అనుగుణంగా నడిచి ముందుకెళ్ళవలసిందే తప్ప ఎవరిని ఏమి. అటు మనుషుల్ని మనం ఆశ్రయించాం, ఇక్కడ విశ్వాసుల మీద డిపెండ్ అవ్వం, పూర్తిగా దేవుడి మీద ఆధారపడేటువంటి విషయం అన్నమాట. కాబట్టి అవన్నీ దేవుడే చూసుకుంటాడు అంతే. దేవుడు నేను కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను, మిగతా విషయాలన్నీ ఆయన చూసుకుంటాడు. ఏది సరి చేయాలో, ఏది ఎక్కడ ఉంచాలో, దేన్ని ఏ విధంగా పెట్టాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నాను కదా, నేను కరెక్ట్గా ఉన్నప్పుడు నాకు ఏది డిఫరెంట్గా ఉన్నా దాన్ని ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటాడు. అది ఆర్థికపరమైన ఇబ్బందులు అవ్వచ్చు, అది శత్రువులు అవ్వచ్చు, అది సమస్యలు అవ్వచ్చు, అది ఈవెన్ అనారోగ్యం అవ్వచ్చు, అవన్నీ ఆయనే చూసుకుంటారు, నో డౌట్. కాబట్టి నా విజయానికి ఉన్న మూలం చెప్తున్నాను అన్నమాట. అందరికీ విజయ రహస్యం కావాలి కదా. చాలామంది నన్ను అడుగుతారు, ఏమండి ఏంటండి మీరు అసలు 15 సంవత్సరాల క్రితం అలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు, ఏంటండి ఏం చేస్తారండి? ప్రార్థన చేసుకుంటాను, దేవుని కృప అని చెప్తాను. మరి ఏం చెప్పను, జీలకర్ర పొడి చేసుకుని, ధనియాలు పొడి చేసుకుని, క్యారెట్లు పొడి చేసుకుని ఇవన్నీ కలుపుకుని తాగేస్తానని చెప్పాలి. చెప్పగాడు చంతాడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏమి ఆయన రుణం తీర్చగలవండి మా బ్రతుకుల్లో. నిజంగా ఈరోజు విజయవంతం, ఏదో పౌలు అంటాడు కదా, విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు అని చెప్పాడు. కాబట్టి ఈరోజు మా బ్రతుకుల్లో ఉన్న సక్సెస్ కారణం ఆ కృప కలిగిన దేవుడే. కాబట్టి ఈ క్రెడిట్ గోస్ టు గాడ్ అంతే. ఈ మొత్తం ఇదంతా ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం. అది
పుట్టుక దినం ద్వారా వేరే సంవత్సరంలోకి వెళ్ళవచ్చు, పిల్లలు చదువులు అవ్వచ్చు, మేము పోషింపబడడం అవ్వచ్చు, సంఘాల్లో కావలసిన విలువలు అవ్వచ్చు, అది ఏదవనివ్వండి, మొత్తం ఈరోజు మన విజయానికి మూలం ఏది అంటే కనుక దేవుని కృప అంతే, ఆయన ఆయన కడికలు, ఆయన కాపుదల. కాబట్టి ఈ కూడిక అందుకే, ఇదంతా చేసింది ఆయన కాబట్టి ఆయనకు మహిమ చెల్లింపబడాలి, ఆయన ఘనపరచబడాలి, ఈ ఇంపైన సువాసన ఆయన ఆగ్రాణించాలి. అది ఆ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసాం. కాబట్టి ఈ రాత్రి ఇది మనం ఎంత సంతోషిస్తున్నామో మనకంటే ఎక్కువ ఆయన సంతోషిస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయనకు ఏమిస్తే ఏమి ఇవ్వగలం, ఏమిస్తే తృప్తి, ఏమిచ్చి తృప్తిపరచగలం, అన్నీ ఆయనే కదా. డబ్బు ఆయనే, ఇప్పుడు డబ్బు మామా అంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, మనం కనిపెట్టాం. డబ్బుతో ఆయన పనే ఉంది, అసలు ఆయన డబ్బుతో పని లేదు. వేయి కొండల మీద మేకలు ఆయనవి, కృష్ణంబల మాంసం ఆయనకు అక్కర్లేదు, కొట్టేళ్ల రక్తం ఆయనకు అవసరం లేదు, అవన్నీ నావే కదా అంటాడు ఆయన. ఆయన అన్న మాట తెలుసా, వీళ్ళు ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి ఏదో కొనేవారు, పాస్టర్ గారు కానీ పిల్లలు కానీ. ఇక్కడ కొన్న తర్వాత నేను అనివ్వండి, ఆ నా డబ్బులు అంటే కదా అని అనివ్వండి, మానేహర్ మొత్తం ఏంటి చూసారు నా పుట్టినరోజు కాదు కొన్నారంటే, ఎక్కువ కొన్న కానీ నా డబ్బులే కదా అంటారు కదా, కదా. కాబట్టి దేవుడు అన్నాడు అవన్నీ నావే కదా. మరి ఆయనకి ఏం కావాలో తెలుసా, జిహ్వా చాపల్యం, సారీ జిహ్వా ఫలములు. జిహ్వా చాపల్యం అంటే నోటి రుచి. జిహ్వా ఫలములు కావాలి చెప్పి ఎప్రిల్ రాసిన పత్రికలు. ఆయనకి ఏం కావాలి, జిహ్వా ఫలములు అంటే నోటితో ఆయనను స్తుతించడం ఆయన కావాలని. నిజంగా ఇది ఆయన మేలు, ఆయన కృప, ఆయన దయ, ఆయన వల్ల నేను ఇలా బ్రతుకున్నాను, ఆయన వల్ల మన పరిచర్యలు సాగుతుంది, మీరైనా నేనైనా దీవించబడతామంటే దానికి కారణం ఆయనే. కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఇంపైన సువాసన నేను ఆగ్రహిస్తాను. యాక్చువల్గా ఈరోజు నేను ఏమనుకున్నాను తెలుసా, ఈ మధ్య కొన్ని డిస్టర్బెన్స్లు జరగక ముందు నేను అనుకున్నాను, ఈ లెంట్ టైంలో లెంట్ ముగించబడింది అనుకున్నాను చెప్పాను కూడా, అందరి కుటుంబాల తరపున ఒక కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయాలనుకున్నాను. అది ఈరోజు ఏర్పాటు చేద్దాం అనుకున్నాను అన్నమాట. అంటే ఎవరో అంటే ఎప్పుడు పెట్టుకునే వాళ్ళు రొటీన్గా పెట్టుకుంటారు, కొంతమంది పాపం పెట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెట్టుకోవడానికి పరిస్థితులు కుదరక పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి కుటుంబం ద్వారా దేవుని నామం మహిమపరచబడాలనే ఉద్దేశంతో అందరి కుటుంబాల తరపున కృతజ్ఞత కూడి పెడదాం అనుకున్నాను ఈరోజు నేను యాక్చువల్గా. కానీ సాతాను దాన్ని తెలుసు కదా, అమ్మమ్మమ్మ ఇంత పెద్ద పని చేస్తే నా నా ఇంకా నా విలువే ఉంటుంది, ఆయన విలువ పెరిగిపోద్దని చెప్పి మొత్తం మీద డిస్టర్బెన్స్లు అన్నీ పుట్టించేది, అది ఆప్యం చేస్తారు. కాకపోతే ఒక ఘనమైన కూడికి జరగాలి ఈరోజు తెలుసా మీకు, చాలా విశేషమైన కూడికి జరగాలి వాడు, దాన్ని ఆపేశారన్నమాట. చాలామంది రావాలి, అతిథులు రావాలి, సేవకులు రావాలి, ఓ మంచి అట్టహాసంగా జరగవలసిన కూడిక అనమాట ఈరోజు. ఏదేమైనా ఆయనకు ఘనత చెల్లించడం కంటే విశేషమైన సంగతి ఏది లేదు. మానవ జీవితంలో ప్రతి మనిషి గుర్తించవలసిన విషయం ఏంటంటే కనుక దేవుణ్ణి స్తుతించడమే. ఎందుకంటే మనం బతుకుంటున్నామంటే ఆయన కృప, వింటున్నామంటే ఆయన కృప, పని చేయగలుగుతున్నామంటే ఆయన కృప, బ్రతుకులు మన కదలిక చలనం ఉనికి అన్నీ కూడా ఆయన కృప. కాబట్టి ఆయన కృప ద్వారా ఈ ఫలితాన్ని పొందాం కనుక ఆయనకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం, నా తరఫున, నా కుటుంబం తరఫున, మీ తరఫున కూడా. దేవుడు ఈ స్తుతి యాగాన్ని అంగీకరించి తద్వారా నన్ను మనలను ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను. ఆమేన్. కాబట్టి నా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ వందనాలు. అబ్బాబాబాబా రాత్రి మొదలెట్టారు, అలా ఇస్తానే ఉన్నారు. కాబట్టి ఇంకా కొన్ని గంటలు అయితే ఎవరు ఏమి పన్నెండు లాడితే ఇంకెవరు కూడా ఎవరు ఏమి ఇవ్వరు అన్నమాట కదా. కాబట్టి ఇంకా అయిపోయింది సార్, ఇంక కొద్ది కొద్ది గంటలు మీరు విషయం చెప్పినా కానీ చెప్పడానికి అవసరం, మ్యాక్సిమం వెంటనే చెప్పేస్తాను. ఎందుకంటే వాళ్ళకు కూడా తృప్తి ఉండాలి కదా, వెంటనే నేను రెస్పాండ్ అయ్యాననేటువంటి విషయం వాళ్ళకి తెలియాలి కదా. అది ఏదైనా కూడా ఇమీడియట్గా నేను ఆన్సర్ ఇస్తాను ఖచ్చితంగా, అది ఎనీటైమ్. అది మీరు ఉండదు, నేను పంక్చువాలిటీ అలాగే మెయింటైన్ చేస్తాను, ప్రాంప్ట్గా ఉండడం కూడా అలాగే ఉంటాను. చాలాసార్లు నాన్నగారు నేను చిన్న పోలేదు అందరూ ఏంటంటే మెసేజ్ ఇలాగే అలా ఆన్సర్ ఇస్తారు ఏంటంటే వెంటనే వెంటనే వచ్చేస్తాను. కాబట్టి మ్యాక్సిమం అందరికీ నేను తిరిగి కృతజ్ఞతలు తెలియపరిచాను. ఒకవేళ ఎవరికైనా తెలియపరిచినట్లయితే ఈ సభాముఖంగా వాళ్ళకి తెలియచేస్తున్నాను. ఒకవేళ అందులో నేను ఒక అన్నింటిలో ఒకటి ఇచ్చిన ఏదో మిస్ అవ్వచ్చు కదా, మళ్ళీ మీరు ఒక సలహారవ వచ్చిన ఎవరైనా చదివి సహాయం చేయండి. 139వ కీర్తనలో 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో
ఎంతటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ప్రార్థన. మహోన్నతుడ మహాధికారి మహాదేవుడా, ఈ అమూల్యమైనటువంటి మీ మాటలు మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియపరచండి. తద్వారా మేమందరం కూడా ఈ రాత్రి మా కర్తవ్యాన్ని మా విధిని నైనా మా మేమెందుకు ఈ లోకంలో జన్మించవలసి వచ్చిందో దాని యొక్క పరమార్థాన్ని గ్రహించి మీ నామానికి మహిమ చేస్తూ మా జీవితాలలో దీవెనకరంగా మేము బ్రతకగలగడానికి సహాయం చేయమని, మాట్లాడబోతున్న నన్ను మీ సిరు చేయడం మరుగుపరిచి మీ ఆత్మ ద్వారా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్న నమ్మకమైన తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న విషయం ఏంటంటే, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. 55 ఏళ్ళు వచ్చిన తర్వాత అందరికీ తెలుసు కదా, కానీ ఒక్కరోజు కూడా కాకముందు ఎవరికి తెలుసు? ఒక్కరోజు కూడా అంటే తల్లి గర్భంలోకి ఇంకా రాకముందే, ఒక్కరోజు కూడా కాకముందే ఎవరికి తెలుసు? ఆ కింద పుట్టినోళ్ళే చెప్తాడు అది, ఒక్కరోజు కూడా కాకముందే అనేది గమనించండి. ఒక్కరోజు కూడా కాకముందు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎందుకు తెలుసు? ఎందుకు తెలుసు? కొత్త బట్టలు కుట్టించుకుని బిర్యానీ వండించుకుని కేక్ కట్ చేసుకుని తింటాడు. అందుకనే పర్పస్ ఉంది. పర్పస్ లేకుండా మిమ్మల్ని పుట్టించలేదు, పర్పస్ లేకుండా నన్ను పుట్టించలేదు. మనిషికి దేవుని పర్పస్ అర్థం కాకుండా దేవుడు ఒక పర్పస్తో మనల్ని పుట్టిస్తే, అంటే ఒక ఉద్దేశంతో మనల్ని పుట్టిస్తే, మనం వేరువేరు ఉద్దేశాలతో మనం బ్రతుకుతున్నాం గమనించండి. అందుకే మనుషుల్ని ఆయనంట యోగ్యంగానే పుట్టించాడంటే, కానీ వాళ్ళు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నన్ను కూర్చి నీ గ్రంథములో లిఖితములాయెను అనే మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆయన ఈ భూమి మీదకి నన్నైనా మిమ్మల్నైనా ఎవరినైనా కూడా ఒక పర్పస్తో పంపిస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్. ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, ఆయన గాత్రంతో దేవుణ్ణి కనపరచడానికి ఉండేటువంటి పర్పస్తో ఈ భూమి మీదకి నేను పంపించాడు. అఫ్కోర్స్ నేను ప్రసంగంతో నేనే పరిచర్య చేస్తున్నాను, గాత్రంతో ఆయన పరిచర్య అంతే, ఇద్దరు ఈక్వల్ జాబ్సే. కాకపోతే ఇవి మనం డివైడ్ చేసుకున్నాం అంతే. అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఒక సంఘ కాపరిగా ఉండి వాక్యం చెప్తేనే వాళ్ళు విలువ అని అనుకుంటారు. కాదు ఈవెన్ మధ్యాహ్నం నుంచి కూడా కష్టపడి పని చేస్తారు చూసారా, అవి తెచ్చి ఇవి తెచ్చి అన్నీ చేసుకుంటూ ఇక్కడ అన్ని చక్కబెట్టారు చూసారా. వాళ్ళది నేను చెప్తున్న వాక్యం, ఆయన పాడుతున్న పాట, వాళ్ళు వాయిస్తున్న వాక్యం కన్నా ముఖ్యమైన పని తెలుసా? అంటే ఇది అంత దేవుని దృష్టిలో యోగ్యమైందో అది కూడా అదే అంత యోగ్యమైంది. ఒక పర్పస్ అండి అది, గమనించండి. దేవుడు ప్రతి వాళ్ళని ఒక్కొక్క పర్పస్తో ఆయన పుట్టించాడు. అది గుర్తించినాడు గొప్పవాడు, అది గుర్తించలేనటువంటి వాడు పశుప్రాయుడు. అందుకే పశుప్రాయులు గ్రహింపరు, అవివేకులు వివేచింపరు అని చెప్పాడు. ఎక్కడ 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 యశ గ్రంథంలో, ఇంకా కీర్తన గ్రంథంలో, ఎక్కడ 8వ అధ్యాయంలో తెలియపరిచాడు. పశుప్రాయులు గ్రహింపరు, అవివేకులు వివేచింపరు, వారు నిత్యనాశనం నొందుటకువే కదా. తీసే చూసేయాలి అర్జెంటుగా, నన్ను చూసేసుకోండి నాకు లేకపోతే కదా. నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడే పాటువాడు, నువ్వు నరపతిని దర్శించడం వాడే పాటువాడు అనుకుని చూసుకోండి కదా. కదా నాకు ఎందుకుంటుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి. ఓకే విందాం. కాబట్టి పశుప్రాయులు గ్రహింపరు, అవివేకులు వివేచి. చాలాసార్లు మనం కొన్ని విషయాలలో దేవుని పట్ల వ్యతిరేకతను చూపిస్తాం, కోపాన్ని ప్రదర్శిస్తాం, తిరుగుబాటు కూడా చేస్తాం. ఇదే పెద్ద ప్రాబ్లం. గుర్తుంచుకోండి, మీకు దేవుడు తెలిసాడు, దేవుణ్ణి నమ్మారు, దేవుళ్ళు నడుస్తున్నారు, అంటే మీ పర్ఫెక్ట్ వేలో ఉన్న మీరు మీకు మీరే ఆటంకం చేసుకున్నారు, మీకు మీరే నష్టాన్ని తెచ్చుకున్నారు అన్నమాట. మీకు మీరే అంటే మనం ఎక్కిన చెట్టు కొమ్మ మనమే నరికేసుకున్నాం అన్నమాట. జాగ్రత్త సుమి, ఇది చాలామందికి అర్థం కావట్లేదు.
అందుకే భక్తిలో చాలామంది డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు గమనించి చూడండి, మనకైతే మన సంఘాలంటే మన ఇండివిజువల్ కాంగ్రిగేషన్స్ కనుక మన ఇండిపెండెంట్ పరిచర్య కాబట్టి ఇక్కడ మనకి అలాంటి ఏం సాగవు, కానీ ఈ సంస్థల ద్వారా ఉండే సంఘాలు ఉంటాయి చూసారా, అట్లన్నింటి ఏంటనుకున్నారు అని ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. తిరుగుబాటు ఉంటుంది, రాజకీయాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. అబ్బో ఒక రకం కాదని బాబు, అసలు రచ్చరచ్చే అలాంటి చోట్లకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నాకు చెప్తారు, మా మా గ్రూప్ వేరండి, ఆ గ్రూప్ వేరండి, వాళ్ళని ఊరు బాగున్నా పని అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఈడికి చెప్తే ఆడు పోపోతుంది, ఆడు చెప్తే ఈడికి పోపోతుంది. నిజంగా అక్కడ చెప్తూ ఉంటుంది జటిలమైనటువంటి పరిస్థితి అనమాట. మామూలు మామూలు విషయం కాదు. కాబట్టి జాగ్రత్త సుమి, మన మన రూట్ మనం పర్ఫెక్ట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం భక్తిలో అడుగు పెట్టాము అంటే కనుక, అంటే నీకు పరమార్థం తెలిసిపోయింది, దైవికమైన పరమార్థం సైంటిస్ట్కి తెలియలేదు, అందుకే ఇంకా ఎత్తుక్కుంటున్నాడు పాపం, ఎక్కడికో వెళ్తున్నాడు, ఏయో చేస్తాడు పాపం, అన్నీ చేసేటప్పటికి ఆడు చచ్చిపోతాడు, ఆడికి ఏం తెలియకుండానే చచ్చిపోతాడు సైంటిస్ట్. ఈరోజు మీకు నాకు దేవుని మర్మం తెలిసిందండి, అందుకే యెహోవా మర్మము ఆయన భక్తులకు విలువైంది, భక్తుల మరణము విలువైంది. యెహోవా మర్మము ఆయన భక్తుల మరణము ఆయనకు విలువైంది, అర్థమైనా? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. ఇప్పుడు మనం జన్మ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మరణం విలువ భయం దేవునికి ఇక్కడ యెహోవా మర్మము ఆయన భక్తులకు తెలిసి ఉన్నదే. దాని మీద వాక్యమే చెప్పాను మీకు నేను, ఈ మర్మం సంఘం అనేది మర్మం తెలుసా మీకు, గమనించండి, ఈ మర్మం అంటే క్రిస్తుది, ఇది మీకు నాకు దేవుడు తెలియపరిచాడు. తెలియపరచబడినటువంటి మనం, అంటే తెలియనటువంటి వాడు అంధకారం ఉన్నాడు కాబట్టి వాడు పర్పస్ ఏంటో తెలియక అంధకారంలో కొట్టుమిట్లాడుతున్నాడు. పర్పస్ నేను కూడా అలాగే కొట్టుమిట్లాడాను అంధకారంలో, పర్పస్ తెలియనంత వరకు. పర్పస్ తెలిసిన తర్వాత నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో నాకు తెలిసింది. అందుకే ఇప్పుడు ఈరోజు ఏం చేస్తాను తెలుసా, పరిగెడతా. మొన్న మా అత్తగారు ఫోన్ చేసి గారు, ఇంకా సాయంత్రం మీటింగ్ వెళ్ళిపోవాలి, ఇంకా మధ్యాహ్నం నాకు సెలవు ఎక్కుతా ఉంది, రెండున్నర వరకు సెలవు ఎక్కుతాను. ఆవిడ నాకు 11 గంటలకు ఇప్పుడు ఫోన్ చేసి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎందుకు ఆగిపోండి మా వెళ్ళొద్దు అనవసరం లేదు కొన్ని ప్రాబ్లం అవుతుంది. అబ్బాయి దేవుని పని పాడైపోద్ది, పోస్టర్లు వేసేసుకున్నారు, పాంప్లెట్లు వేసేసుకున్నారు, ఏకంగా సోషల్ మీడియా అంతా ఛానల్స్లో అనౌన్స్ చేసేసుకున్నారండి, ఇంట్లో కూడా యూట్యూబ్లో వచ్చేసింది, ఫేస్బుక్లో వచ్చేసింది. నేను ఇప్పుడు రాను అని చెప్తే అక్కడ మీటింగ్ ఏమైపోద్ది, అర్ధంతరంగా పాడైపోద్ది. వేరే ఎవరు తీసుకొచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షను అంటే సెలైన్ పట్టు పట్టుకుని వెళ్ళిపోయినా సరే చెప్పాను. అబ్బాయి మాతో అనేది మాత్రం నా వల్ల ఇంతవరకు ఎక్కడ కూడా శేఖర్ బాబు రాకపోవడం వల్ల మీటింగ్ ఆగిపోయింది అనేటువంటి పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోలేదు, నేను ముందు తెచ్చుకోను కూడా. దేవునికి స్తోత్ర, ఎందుకంటే నేను పర్పస్ ఎరిగినటువంటి వాడిని కాబట్టి. దేవుని ప్రణాళిక కొరకు మనం బ్రతకాలి, దేవుని చిత్తం మనకు తెలియాలి. మీకు ఇంకా దానికి అర్థమయ్యేలా చెప్తాను, ఈ మాటకి నేను లింక్ ఇస్తాను చూసుకోండి. 40వ కీర్తన 7-8 వచ్చిన ఎవరైనా చదవండి, అలాగే ఎబ్రీ 10:7 40వ కీర్తన 7-8 వచ్చిన చదివి సహాయం చేయండి. మొదటి ప్రమాట హెచ్చరిక ఎగరవేయడం జరిగింది. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, నా దేవ బాగా వినండి. అప్పుడు నన్ను పుస్తకపు చుట్టలో ఒకసారి మళ్ళా మొదటి చదువు, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము ఉన్నది. చాలు 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 చాలు. అంటే ఇప్పుడు నన్ను పుస్తక చుట్టలో రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను కాబట్టి ఎందుకు వచ్చాడంట, ఎందుకు వచ్చాడని చెప్పిన కింద నీ చిత్తము నెరవేర్చడానికి, ఆ చిత్తం నెరవేర్చడానికి ఉన్న గైడ్ ఏదనుకున్నారు, ధర్మశాస్త్రం. అది ఎందులో ఉందంట, మీరు వాళ్ళ ఉందా, ఆంతర్యంలో ఉంది. అంటే నన్ను గురించి నువ్వు రాసిన ప్రకారం నేను వచ్చాను, పుస్తకం చుట్టలో నన్ను గురించి రాసిన ప్రకారం నేను భూమి మీదకి వచ్చాను, నీ చిత్తం నెరవేర్చాలి నేను అని చెప్తూ నీ ధర్మశాస్త్రం నా అంతా, అంటే ధర్మశాస్త్ర ప్రకారం దేవుని చిత్తాన్ని అతడు నెరవేరుస్తారు. సేమ్ అదే మాట హెబ్రీ 17 కూడా అదే మాట చెప్తాడు. చూడండి హెబ్రీ 17 అయిపోయింది
గ్రంథ చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం అప్పుడు గ్రంథ చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అంటిని చాలా చాలా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని ఫైనల్ గా ఒకే ఒక వచనం యోహాను సువార్త అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుంది పై చదివిన అన్ని కూడా ఫస్ట్ ఎలా పుట్టించాడు ఎందుకు పుట్టించాడు పుట్టక ముందే ఆయన ప్రణాళిక ఏంటి మన మీద ఇవన్నీ చెప్పాడు తర్వాత మనం రెండు భాగాలు చదువుకున్నప్పుడు నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్పి అనేటువంటి మాటలు చదువుకున్నాం ఇప్పుడు యోహాను సోదరులు మనం చదువుకున్న విషయం ఏంటంటే చేయటకు నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అంటే కంప్లీట్ చేశాను దేవుడు నిన్ను నన్ను అందుకు పుట్టించాడు అందువల్ల మన జీవితాల్లో మనం చేయవలసిన పని ఏంటి అంటే కనుక ఆయన ప్రణాళిక మన జీవితంలో కరెక్ట్గా మనం నెరవేరుస్తూ దాన్ని కంప్లీట్ చేయగలగాలి అదే చెప్పాడు గురి యొద్దకే పరిగెడుతున్నాను మంచి పోరాటం పోరాడాను నా పరుగును కడగొట్టించాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను ఇక మీదట నా కొరకు నీటి కిరీటం ఉంచబడుతుంది అంటే కంప్లీషన్ అనేది కరెక్ట్గా ఉండాలి చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి ఏదైనా కాబట్టి మన జీవితంలో మనం పర్పస్ మర్చిపోయినటువంటి వాళ్ళంగా ఉన్నాం నేను ఒక ఆలోచన చేస్తే నాకు అనిపిస్తుంది పొద్దున నాకు అనిపించింది అఫ్కోర్స్ 54 పూర్తి చేసుకుని 55 అడుగుపెట్టాను అడుగుపెట్టి నా జీవితంలో నాకు అనిపించింది దేవుడు నన్ను పుట్టించినందుకు నా పుట్టుక వ్యర్థం కాలేదు ఎందుకో తెలుసా ఒకటే నిజమైన దేవుడు తెలుసుకున్నాను రెండు రక్షించబడ్డాను మూడు ఆయన చిత్త ప్రకారం నడవడం ప్రారంభించి వాక్యానుసారంగా ప్రవర్తించడం నేర్చుకున్నాను నాలుగు కొన్ని వందల మందిని దేవుడి వైపుకు నడిపించాను ఈరోజు కొన్ని వేల మందికి వాక్యాన్ని అందించగలుగుతున్నాను ఇంకా డబ్బు పెట్టుబడి పెడుతున్నాను శ్రమ పెట్టుబడి పెడుతున్నాను గమనించండి ప్రతిదీ దేవుని కోసం ఆరాటపడుతున్నాను పరుగులాడుతున్నాను నిజంగా ఈ సంవత్సరంలో నేను దేవుడికి ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కేస్తే ఎన్ని లక్షలు అవుతుంటారు చెప్పడం సార్ గమనించండి ఎంత డబ్బు ఖర్చు పెట్టాను ఈ సంవత్సరం సార్ 22 ఈ సంవత్సరం 20 ఇది కాదు 22 నుంచి ఇప్పటి వరకు మనం గమనిస్తే లక్షల రూపాయలు దేవుని కోసం ఖర్చు పెట్టాను గమనించండి అసలు నా సాధారణంగా సేవకులు ఎవరైనా కూడా కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడదు ఈరోజు మనం నాకు ఎంత తృప్తిగా ఉంటుందంటే దేవుని కోసం ఖర్చు పెట్టడం అంతకంటే తృప్తిగా ఉంది దేవుని కోసం శ్రమ పడ్డం అంతకంటే తృప్తిగా ఉంది దేవుని కోసం బాధపడ్డం అంతకంటే తృప్తిగా ఉంది దేవుని వల్ల దేవుని కోసం కష్టాలు అనుభవించాం అంతకంటే తృప్తిగా ఉంది గమనించండి 55 25 వేస్ట్ గమనించండి ఇక మిగతా 37 ఎక్సెల్ గమనించండి అది ఫస్ట్ పార్ట్ అది అందులో నా పాత్ర ఏంటనుకున్నారు ఏంటి నా పాత్ర ఏం పాత్ర ఏంటమ్మా ఎవరు చెప్పారండి ఆహా గౌరీకి మంచి నాలెడ్జ్ ఉంది విలన్ గమనించి నిజంగానే విలనే నిజంగానే విలన్ అందరినీ కొట్టడం తనడం కోర్టులు పోలీస్ స్టేషన్లు అంత దౌర్భాగ్యమైన పరిస్థితే గమనించి చెడు అలవాట్లు చెడు స్నేహితులు అసలు ఏం చేస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో ఎందుకు బతుకుతున్నానో ఏం తెలియదు ఇక లైఫ్ అంతా వృధా అయిపోయింది నిజంగా 25 ఫస్ట్ పార్ట్ అది గమనించండి నిజంగానే బ్రతుకంతా అస్తవ్యస్తంగా అయిపోయింది తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి నిజంగా ఊహించని విధంగా చూసారు ఆయన ఆకర్షించుకుంటే తప్ప వాడు నా వాడు కాదని నేను ఆకర్షించుకుంటే తప్ప నా వాడు కాడని ఆయన నన్ను ఆకర్షించుకున్నాడు అసలు యాక్చువల్గా ఎప్పుడో నా జీవితం స్పాయిల్ అయిపోవాలి కానీ ఆయన ప్రణాళిక నా మీద ఉంది అప్పుడు గ్రంథ పుస్తకంలో మరి నా గురించి ఆల్రెడీ రాసేసాడు కదా రాసేసిన దాన్ని ఎవడ మార్చగలడు అందుకంటే రాత నా రాత అంటే రాత ఏంటి రాత అదే రాత అది కదా అయ్యో రాత అని అంటారు అంటారు చాలా సరే కదా ఏం చేస్తామా కాదు రాత అంటారు ఆల్రెడీ నా గురించి రాసేసాడు ఆయన 25 వీడు దౌర్భాగ్యుడు 25 తర్వాత నుంచి వీడు యోగ్యుడు గమనించాడు ఇప్పుడు ఎంత హ్యాపీ లైఫ్ అంటే పౌల్లాగా నా మట్టుకైతే బ్రతుకు నో ప్రాబ్లం అది అసలు అక్కడ అది ఇంకా బాగుంటుంది కదా అసలు చచ్చిపోయినాడు గురించి ఏం చెప్తుంది తెలుసా బైబిల్
వారు తమ ప్రయాసం మాని విశ్రాంతి పొందుచున్నారు. నిజమైన విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అనుకున్నారు? చచ్చిపోతేనా? అదే అందరికీ చచ్చిపోతే తప్పు చేసి చచ్చిపోయిన నరకం తిరిగిపోతాడు. అటు అసలు నిజమైనటువంటి కష్టం అప్పుడే స్టార్ట్ అవుతుంది. యాత్ర అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. నిజమైన విశ్రాంతి ఎవరికంటే నిజంగా దేవుల్లో బ్రతికినటువంటి వాడికి నిజమైన విశ్రాంతి. వారు ప్రభునందు విశ్రాంతి పొందుతారు. కాబట్టి ఇప్పుడు చూసారా, నా లైఫ్ని నేను సరైన రూట్లో పెట్టేసుకున్నాను అనుకుంటే నాకున్న ఫీలింగ్ ఏంటంటే, దేవుడు నాకు ఒక సంవత్సరం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నన్ను నమ్మి నాకు ఎందుకు ఇచ్చాడంటే, వీడు చేస్తాడు, వీడు బతుకుతాడు, అలా వీడు ఉంటాడు, కాబట్టి వీడికి ఇవ్వచ్చు పర్లేదు, కాబట్టి అందుకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలంటే, ఇది చక్కగా సంబరపడిపోవడం కాదు. ఒకప్పుడు చిన్నప్పుడు పుట్టినరోజు అనగానే చాలా హ్యాపీగా అనిపించేది. అప్పుడు ఎదుగుతున్నాం కాబట్టి ఇంకా ఎదగాలి కనుక హ్యాపీగా అనిపించేది. ఇప్పుడేమనిపిస్తుంది, వయసు అయిపోతుంది, వయసు అయిపోతుంది, బాబు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అందుకే ఒక సినీ వాంగ్మయుడు రాశాడు, పెరుగుతుంది వయసు అని అనుకో మాకు, తరుగుతుంది ఆయుష్ అని తెలుసుకోమని చెప్పాడు. అంటే ఇప్పుడు నాకు పెరిగిందా తరిగిందా? నీకేంటి, నీకు పెరుగుతుందా? పెరిగిందా తరిగిందా? ప్రతి ఏప్లో 10,000 వేసుకొచ్చాం, 1,000 ఖర్చు అయింది, 2,000 ఖర్చు అయింది, 3,000 ఖర్చు అయింది, 4,000 ఖర్చు అయింది. బాధపడతాం, హ్యాపీ ఫీల్ అవుతామా? మరి హ్యాపీ బర్త్డే ఏంటి? లాస్ అయ్యేనా గెయిన్ అయ్యేనా? అది ఎవరికి హ్యాపీ అంటే, క్రీస్తులో నిజంగా ఆయన చిత్త ప్రకారం జీవిస్తూ ఆయన మహిమపరిచే వాళ్ళకి నిజంగా హ్యాపీ అయ్యి, అందులో ఏమాత్రం సందేహం. ఎవడ పడితాడు భర్తని చేసేసుకోవడమే. ఎందుకు గ్రూప్లో పెట్టేయాలని అనుకుంటావు? అస్సలు మిగతా టైంలో పాస్టర్ గారితో సంబంధమే ఉండదాడికే వాళ్ళ పుట్టినరోజు రాగానే ముందు రోజు నుంచి మొదలెట్టారు. పాస్టర్ గారు అండి, మా అబ్బాయి పుట్టినరోజు అండి, మా మనవరాలు పుట్టినరోజు అండి, మా తమ్ముడు పుట్టినరోజు అండి. అంటే వేడి అనమాట ప్రేరణ గ్రూప్లో పెట్టేయాలి. ఏం ఉత్తరించాడని ఈ ఇద్దరు ఎందుకు కాలేది? పనికి మన ఆనందం, అందరూ హ్యాపీ బర్త్డే చెప్పితే హ్యాపీ అనమాట. అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. కాబట్టి గ్రూప్లో ఆనందిస్తే ఉపయోగం ఉంది, దేవుల్లో ఆనందించాలా? నీ పుట్టుకొని బట్టి ఎవరు ఆనందించాలి? నిన్ను పుట్టించినాడు ఆనందించాలా? ఆయన నిన్ను ఏ పర్పస్ మీద పంపాడో ఆ పర్పస్ను నిర్వర్తిస్తేనే కదా ఆయన సంతోషం, ఆ పర్పస్ను నిర్వర్తిస్తేనే కదా ఆయనకు ఆనందం. కాబట్టి పర్పస్ను మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఈరోజు మనం పర్పస్ మర్చిపోయి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఏదో కేకులు కట్ చేసుకోవడం, కొత్త సంస్కృతి వచ్చిందండి. ఆ తలకాయ తీసుకెళ్ళి కేకులో మొత్తం ముంచేయడం, లేకపోతే ఆడ బుగ్గలకు రాసేయడం, ఆ ఇయ్యో తెచ్చి మొత్తం ఒళ్ళంతా పిండేయడం, రోడ్డు మీద, బ్యారేజ్ మీద, రైలు ట్రాక్ మీద. పుట్టినరోజు చేసుకుంటే రైలు ట్రాక్ తప్ప ఇంకేం దొరకలేదండి. రైలు ట్రాక్ చేసుకుంటాడా? పీదులతో నేను చేసుకుంటాను. చేసుకోవడానికి రీజన్ అంటే తెలుసా? నువ్వేం సాధించావని, ఏ యోగ్యత ఉంది? ఇంతమందిని మిమ్మల్ని దేవుడు దగ్గర కూర్చోబెట్టారు, సాధించారా లేదా? కాబట్టి నేను హ్యాపీ బర్త్డే ఇప్పుడేంటి చచ్చేదాకా చేసుకోవచ్చు తెలుసా? మీరు బొమ్మల లోన్కి వెళ్ళిపోతే కూడా మీరు కేక్ పెట్టగానే కేకే కదా. ఎందుకంటే విలువలు ఉన్నాయి కనుక ఎవడు పెడతాడు పుట్టుండో చేసుకోకూడదు తెలుసా? మీకు దేవుని ప్రణాళికను అర్థం చేసుకుని దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ దేవుణ్ణి పని విషయంలో బాధ్యత కలిగి, ఏముంది బాధ్యత? ఏంటో అరకొర పనులు చేసి అది మేము ఏదో దేవుని కోసం చేసేసాం అనుకున్నారండి. అది కాదు, నీ శక్తికి మించి చేస్తావు చూసావా? త్యాగం చేసి చేస్తావు చూసావా? నీకు మానుకుని చేస్తావు చూసావా? నీ పనులు ఆపుకుని చేస్తా చూసావా? అది గొప్పదానం. ఏదో అరకొరత చేసేసి నేను ఏదో చేసేసాను పొడి చేసాను అనుకుంటానండి, అది నువ్వు అలా అనుకుంటున్నావు. కానీ నేను అలా అనుకోను, మీరు మీ విషయంలో తెలుసా మీకు ఆ సంగతి? ఈ మాత్రం దానికి ఏదో పొడి చేసానని ఫీల్ అవుతున్నారు ఏదో అని అనుకుంటాను. గమనించండి, నిజంగా దేవుని కోసం అలా త్యాగపూర్తమైన నైవేద్యం చేయగలిగే పరిస్థితులు ఉండాలండి. అప్పుడే ధోనిని వదిలేశారు, పొలను వదిలేశారు, తండ్రిని వదిలేశారు, ఇంకో అరగంట మాట్లాడితే మీరు నన్ను వదిలేస్తారు. అంతేనా? ఒకసారి ఒక కుర్రాడు ఒక అమ్మాయితో అన్నాడు స్కూల్లో, చిన్నపిల్లలు ఇలాంటి పిల్లలు, మా తాత నీళ్ళల్లో అరగంట వరకు మునిగి లెక్కిస్తాడు తెలుసా అన్నాడు.
ఓ సంతాన మా బామ్మ పుచ్చుకురాలి మురిగింది పుడుదాకా లేకలేదు అలాగా మన పరిస్థితి కూడా ఇప్పుడే ఈజీలాగా లేదు కదా అంతటి స్వాతం కలిగింది కాక హల్లెలూయా హల్లెలూయా అయిపోయింది అయిపోయింది. ప్రతి మనిషి తన జన్మను బట్టి ఎప్పుడు ఉల్లసించగలడు అంటే, ఎప్పుడు ఆనందించగలడు అంటే, ఎప్పుడు సంతోషించగలడు అంటే తన జీవితంలో ఒకటి సర్వాధికారి అయిన నిజమైన దేవుడిని తెలుసుకోవాలి, రెండు ఆయన నమ్మాలి, మూడు ఆయన చిత్త ప్రకారం జీవించాలి, నాలుగు ఆయన కోసం గొప్ప కార్యాలు చేయాలి. ఒకటి బాధ్యత వహించాలి, యాగం చేయాలి, కష్టం అనుభవించాలి, అవమానాలు నిందలు ఇందాక నానిగారు చెప్తున్నారు కదా ఈ ఏజ్ వరకు వచ్చాడంటే ఆయన ఎన్నో అవమానాలు నిందలు హేళనలు అయ్యి బాబు ఎలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు ఎందుకు గుర్తొస్తే భయం వేస్తుంది తెలిసా నాకు, ఇప్పుడైతే మనం వాటిని ఫేస్ చేయగలమా, అసలు అప్పుడు ఎలా ఫేస్ చేశాను అనిపిస్తుంది నాకు కాదు. ఎందుకంటే ఇంకా ఆ పరిస్థితి నేను దాటేశాను. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు పరిగెట్టగలం, వయసు ఏమన్నా పరిగెట్టగలమా, ఇంకా పరిగెట్టలే గంతే సరే 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 అయిపోయింది. కాబట్టి పుట్టినరోజును బట్టి సంతోషించే పరిస్థితి మనకి కాదు, నువ్వు నిన్ను పుట్టించినందుకు ఆయనకు సంతోషం కలగాల. ఆయనకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది, ఆయన ఏ పర్పస్తో నిన్ను పుట్టించాడో దాని ప్రకారం నువ్వు జీవించి ఆ ఫలితాన్ని నువ్వు చూపించినప్పుడు అప్పుడు తండ్రికి సంతోషం కలుగుతుంది. పుత్రుడు పుట్టక పుత్రోత్సాహము కలగదు తండ్రికి కదా, జనులా పుత్రుని కనుగొని పొగడగా అప్పుడు పుత్రోత్సాహము కలుగుతుంది. అప్పుడు ఆయన పుత్రోత్సాహము కలుగుతుంది. అరే వీడు పుట్టించాను, ముందు దేవుడు తేడాగా జీవించాడు కానీ మొత్తం మీద పర్పస్ తెలుసుకున్నాడు, ఈరోజు వరకు వాడు పర్ఫెక్ట్గా నడుస్తున్నాడు, నా కోసం వాడు వాడి తలపులు ఆలోచనలు వాడు ఉద్దేశాలు వాడి బరుకు వాడి యొక్క ప్రవర్తన అంతా నన్ను గుర్చే ఉంది. ఆయనకి ఎంత ఆనందం ఉండదు తెలుసు. ఈవెన్ పెంపుడు కుక్క అది నిజంగా నా అనుగుణ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు కైలరా అంటే వస్తుంది, కూర్చోండి కూర్చోండి అక్కడికి వెళ్ళి కూర్చో అనండి, యశోభం మీద కూర్చోండి, యశోభం మీద కూర్చుంటుంది. నిజంగా నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే దాని ఆ విషయంలో మా చాండ్రులు కూడా బాగా ఎక్స్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే నాకంటే ఎక్కువ కుక్కను ప్రేమించేస్తారు కాదు, కుక్కకేమో ప్రేమ చేయాలి అనుకుంటూ ఉంటాడు, అందుకు మన కుక్క గురించి చెప్పేస్తున్నాడు అర్థమైందా మీకు గమనించి. నిజంగా అది అలా చేస్తుందండి చాలా విషయాలు. నాకు బాగోలేనప్పుడు నన్ను ఓదార్చడానికి ట్రై చేస్తుంది, అది నాకే తెలుసు. నా దగ్గరకు వచ్చి నన్ను దానికి ఏం తెలుసు, ఒక జీవి అది. నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే అరే మనం పెట్టేది గుప్పెడు ముద్ద తప్ప దానికి బట్టలు కొంటున్నామా, చదువు చెప్పిస్తున్నామా, చెప్పండి బంగారం ఏమైనా కొనాలా, పెళ్ళి ఏమైనా చేయాలా, కారు ఏమన్నా కొనాలా, బైక్ ఏమన్నా కొనాలా, నిజంగా అది అది నమ్మకంగా ప్రవర్తించే దాని విశ్వాస వైఖరి నిజంగా దాన్ని చూసినప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక పెంపుడు జంతువే మనం అనుకున్నట్లుగా అది ఉంటే కనుక మీరు ఎన్ని పెట్టండి ఏది ముట్టుకోదు, మనం పెడితేనే తింటుంది, దాని కళ్ళ ముందు ఎన్ని ఉన్నా కూడా ఏది ముట్టుకోదు. తెలుసా మీకు, మీరు అక్కడ రెండు మూడు కేజీలు మాదాలు వదిలేయండి అసలు దాని జోలు కాదు, మనం తీసుకొచ్చి పెట్టి తినరా అంటే తింటుంది. నిజంగా ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటి అసలు దాని విధానం. గర్తించి కోపడగానే వెంటనే సైలెంట్ అయిపోదు, కొంచెం సీరియస్ అవగానే మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాతో సమాధాన పడ్డానికి కాకుండా నన్ను నాతో కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు, అది చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఒక్క ప్రసంగం చేస్తాను అనుకుంటారు ఒకసారి ఆవిడ హాస్పిటల్కి వెళ్ళిందంట, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో మా ఆయన రాత్రులు కలవాడలాడేస్తానంటే నిద్ర అడగలేదండి అని ఓ సంతేంద మంది ఎత్తలేమ్మ పడుకుంటాయి మీకు ఇబ్బంది ఉన్నారు అబ్బే అన్ని గురించి కాదండి ఆ కలవాట్లు అర్థమయ్యేలాగా కలవాట్లు పలికేలాగా నాకు అంటే నాకు అది అదేంటి అర్థమవుతుంది అలెలుయా. అలాగా నేను చెప్పేది మీకు అర్థమవుతుందంటారా, కాబట్టి ఆయన సంతోషించగలిగేలా నీ జీవితం ఉంటే అప్పుడు నీది హ్యాపీ బర్త్డే. లేకపోతే ఒకడు నూరు మంది పిల్లలు కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను. ఎన్ని మంది ఎంతమంది పిల్లలు అంటే ఎవరన్నా మాట్లాడారు, ఒకడు నూరు మంది పిల్లలు కానీ దీర్ఘాయుష్మంతుడై అంటే దీర్ఘాయుష్మంతుడు అంటే ఎక్కువగా దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను
తగిన రీతి సమాధి చేయబడకపోయిన ఎడల వాని కంటే పడిపోయిన పిండము గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఎందుకు తెలుసా? పిండంగా పడిపోతే చక్కగా నిత్యత్వానికి వెళ్తాడు. అది ఎందుకంటే ఏ పాపం తెలియదు కనుక. ఆడు 100 మంది పిల్లలు కానీ దీర్ఘాశమంతి చిరకాలం జీవించిన ఆడు పాప బతుకోవాలి, ఎక్కడికి వెళ్తాడు? ఎందుకు వచ్చి నీకు దేవుడి చిన్న లైఫ్ వేస్తే అయిపోయింది కదా. ఇప్పుడు నాకు దేవుడి చిన్న లైఫ్ వేస్తావలేదు, అది నేను చెప్తున్నాను. అదే మీరు సాదృశ్యంగా లేకపోతే దాన్నే మీరు మోరల్గా తీసుకోవాలి. అది అది మ్యాక్సిమం మీరు చాలా వరకు చెక్కేసింది మిమ్మల్ని. మ్యాక్సిమం ఆ రూపం మీలో చాలా వరకు వచ్చేసింది. ఇంకా కొన్ని కొన్ని చేయవలసింది ఉన్న ఫినిషింగ్ వర్క్లు అయితే ఉన్నాయి. అవన్నీ ఏంటంటే కొంచెం జీవం పోయారు. ప్రస్తుతానికి ఇంకా జీవం లేదు. కొంచెం జీవం పోస్తే కనుక ఇంకా అద్భుతం. ఆ తర్వాత నా జీవం పోతాను. ఈ జీవం పోయాలి, నా జీవం పోతాను. రోజు 2 పెగ్గులు తాగే భర్తతో భార్య అందంట. రోజు 2 పెగ్గులు తాగుతా కదా వాళ్ళు ఇంకో పెగ్గు ఎందుకు తాగుతున్నాను అంట. ఓసి పిచ్చిదాన అది బోస్తర డోసే అన్నాడంట. అలాగా టైమైపోయింది. అయినా కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను, నేను బోస్తర డోస్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ రాత్రి జన్మ పరమార్థాన్ని, జన్మ ప్రాముఖ్యతను తెలుసుకోకుండా కొత్త బట్టలు ఏవో పుట్టిన చేసుకుని, పిండి వంటలు ఏవో వండి చేసుకుని, గిఫ్ట్లు వచ్చేవాడు తీసేసుకుని, గ్రీటింగ్లు అది ఇది చెప్పేసుకుని, హ్యాపీ బర్త్డే అబ్బో మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటే కుదరదు. గమనించండి, దానికి తగినటువంటి ఆ పుట్టుకు తగినటువంటి పరిస్థితులు మనం కలిగి జీవించాలి. దేవుని నామానికి మహిమ తేవాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి, సంఘానికి మార్గదర్శకంగా ఉండాలి. నీ బ్రతుకు దీవెనకరంగా ఉంచుకోవాలని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అయిపోయింది, అయిపోయా. చిన్న కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ అందరూ కూడా కావాల్సిందే. అలాగే దర్శన్ గారు, లక్ష్మీరాజు గారు, మాస్టర్ గారు, ఆడపిల్ల మగపిల్ల ఛాలెంజర్స్ యూత్, వీళ్ళు 3000 రూపాయలు పెట్టి తెచ్చారండి కేక్. ఇంకా ఒకటి తెలుసుకుందాం, అంతకు మించి ఏం చేయగలం? ఓకే, గతించిన సంవత్సరాలన్నీ ఏమిటండి అయ్యా దైవజన్ మీ కాచి కాపాడు మరి ఒక సంవత్సరంలో గడిపెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు లక్ష్మీ స్తోత్రాలు ప్రభావ. ఇచ్చిన ఈ సంవత్సరానికి ప్రభావ ఆయన జీవితంలో అన్ని ఆశకోరకరంగా దీనికరంగా అన్ని ఆరోగ్యకరంగా ఉండేలాగా సహాయం చెప్పి పెడుతున్నాను తండ్రి. ఎంతో మీ సేవలో ప్రభావ విస్తృతంగా వాడబడలాగా సహాయం చెప్పి పెడుతున్నాను తండ్రి. అలాగే ప్రభావ ఇంతవరకు జరిగిన కార్యక్రమం తప్ప మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు లక్ష్మీ స్తోత్రాలు ప్రభావ. అలాగే ప్రభావ ఈ కేక్ కటింగ్ కార్యక్రమం అంతా మీరు నడిపించమని పెడుతుంది వచ్చి కేక్ కట్ చేస్తుండగా నాన్నగారు పాట పాడుతుండగా ఈ కేక్ ని కట్ చేద్దాం. తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామంలో కేక్ ని కట్ చేస్తుంది. Thank you.
తమ్ముడు అనుకున్నామండి లాలపోయా చెప్పద్దు. ఇప్పుడు వచ్చేసేయండి. ఎవరైనా కేక్ పెట్టాలనుకున్నా, గ్రీటింగ్స్ చెప్పాలనుకున్నా రండి. లేపడం కూడా వచ్చి కేక్ పెడతా లేవద్దు కానీ మా అందరూ ఒకసారి వచ్చి నిలబడి చూడాలి. ఇప్పుడు అది కేక్ రెస్పాన్సిబిలిటీస్ అని కాదు, లాస్ట్ గారికి ఎవరు కేక్ పెట్టాలనుకుంటాను నేను. రండి ఎవరైనా రాగలుగుంటారు రండి. కేక్ పెట్టద్దు ఒకసారి వచ్చి నిలబడండి. చక్కగా మీరు ఒక్కరు తినిపించుకుంది కదా రండి. కేక్ అరేంజ్ చేసి పిల్లలందరూ ఎలా రండి చెప్తాను ఒకసారి. అరేంజ్ చేసి చూస్తుంది ఎలా రండి. ఓకే హ్యాపీ బర్త్డే. ఓకే ఒకసారి అలా దగ్గరకు ఉండండి. ఒకసారి దగ్గర ఒకసారి అలా దగ్గర. ఓకే అండి. చెప్పడం జరిగింది. మళ్ళా ఇది సర్ప్రైజ్ అని కాదు, జరిగే కోడిక దేవుడు కనపరిచేది. ఇక్కడ ఇప్పుడు కూడా మన కార్యక్రమాలు అలాగే చేసిన అందరు కూడా సపోర్ట్ చేశారు. యువరాత్ రాజు గారు, పిల్లలందరూ, మెయిన్ నాని గారు, వాళ్ళ టీం మొత్తం ఆల్రెడీ మీటింగ్ చూసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అలాగే దాసుబాబు గారు కూడా మార్నింగ్ వాళ్ళ ప్రోగ్రామ్ చూసుకుని ఇక్కడికి వచ్చారు. కాబట్టి వీళ్ళందరి గురించి మీ అడిగిన ప్రార్థనలో ప్రార్థించండి. అలాగే చివరి ప్రార్థన జిప్సన్ చేసిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలో వచ్చి కళ్ళు మూసుకోవాల్సిందిగా దయచేసి తెలియపరుస్తున్నాను. ఎటువంటి అంతరాయం లేకుండా చక్కని రీతిని నడిపించినందుకు అలాగే తండ్రి. ఇప్పుడు మేము తినబోతున్న ఆహారం విషయంలో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుంటాము. ఇక్కడ తినే ప్రతి ఒక్కరు కూడా తను దీవించి ఆశీర్వదించడంతో పాటు గొప్ప కార్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రతి ఒక్కరు కూడా తండ్రి క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరాలని మీరు కృపి ఇచ్చి ఈ చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మరుకును సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న మన ఆత్మీయ తండ్రి గారు, పాస్టర్ గారికి ఇప్పుడు నీ ఎల్లప్పుడు సదాకాలం తోడే వదిలిను గాక. సంపూర్ణ విజయం కలిగిన గాక. అపవాది కనంత రాష్ట్రం ప్రవేశనం సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. పాస్టర్ గారు ఒకసారి వస్తే చిన్నపిల్లలు ఏదో వచ్చారండి.